స్వాగతం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పరిపూర్ణానంద మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కావాలి అంటే ఇది ఒక మహాభారతం కావాలి అంటే విశేషమైనటువంటి కృషి చేయాలి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేను ఎన్నో రోజులు బస్తీల్లో తిరగడం వెళ్ళడం కొన్ని కొన్ని సందర్భాల్లో పడవల్లో వెళ్ళి మత్స్యకార గ్రామాలకి ఒక 4-5 గంటలు పడవల్లో వెళితే కానీ ఆ కుగ్రామానికి చేరుకోలేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో రోజంతా గడిపి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు చూస్తే అత్యంత ఇబ్బందికరమైనటువంటి జీవన ప్రమాణాలు ఇవన్నీ ఎలా బాగుపడతాయి కేవలం నా ప్రవచనాలతో మారిపోతాయా కేవలం నేను వెళ్ళి 10 మందికి బట్టలు పంచితే మారిపోతుందా కాదు దీనిపైన స్పందించే హృదయం కావాలి వాళ్ళందరినీ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో బ్రతికేలాంటి ఒక వ్యవస్థ తీసుకురావాలి అంటే కేవలం నేను గమనించింది ఆధ్యాత్మిక శక్తితో పాటు ఒక రాజకీయ వేదిక కావాలి ఈ ఆలోచనలో కలిగిన తర్వాత సరే నేను రాజకీయంలోకి అడుగు పెట్టడం ఎంతవరకు సబబు నేను ఎమడగలనా నేను అందులో ఉండగలనా నేను ఒక సన్యాసిని రాజకీయంలోకి రావాలి అంటే ఇదర్ ఫాదర్ అన్న ఉండాలి లేదా గాడ్ ఫాదర్ అన్న ఉండాలి సో నాకు దేవుడు తప్ప దిక్కెవరు లేరు అన్నీ వదులుకున్న వాణ్ణి ఒంటరి వాణ్ణి చెప్పాలంటే ఏక్ నిరంజన్ అయితే ఇప్పుడు నేను సన్యాసంలో ఉన్నటువంటి ఆ దీక్షను సాగిస్తున్న నేను ఆ దీక్షను విడిచిపెట్టకూడదు దాని గౌరవాన్ని ఎక్కడ కించపరచకూడదు అలాగే ఈ వేదికని నేను నా ఆశయం కోసం ఉపయోగించుకోగలగాలి అంటే ఎవరు నాకు వెళ్ళొచ్చు అని చెప్పగలిగే వ్యక్తి అని నేను ఆలోచించాను నాకు తట్టింది ఈ భూమి మీద నన్ను ఇది చేయి ఇది చేయొద్దు అని చెప్పడానికి ముగ్గురికి మించి ఎవరికి నాకు తట్టలేదు ఆ ముగ్గురులో మొట్టమొదటి వ్యక్తి నన్ను కన్న తల్లి రెండు కళ్ళు లేకపోయినా నన్ను మలచి ఒక సన్యాసిగా చూడాలనేటువంటి తపనతో ఉన్న తల్లి రెండు ఎక్కువగా చదువు లేకపోయినా తనకున్న సంస్కారంతో నా కొడుకు దేశానికి ఉపయోగపడాలనుకున్నటువంటి తండ్రి మూడు నన్ను ఒక పరిపూర్ణానందగా మలచి ఈ సమాజానికి అందించినటువంటి గురువు నాకు పురాణంలో కథ గుర్తుకొచ్చింది ఒకసారి కైలాసంలో శివుడు ఒక మంచి పండు ఇవ్వాలి అన్నప్పుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ముందుకొస్తారు అయితే ఆ పండు ఒక్కడికే ఇవ్వాలి దాన్ని కొయ్యకూడదు ఇంకొకళ్ళు పంచుకోకూడదు అది ఒక్కళ్ళకే సొంతం అవ్వాలి అని పోటీ పెడితే ఆ పోటీ యొక్క సారాంశం ఏంటనంటే ఎవరు ఈ మొత్తం విశ్వాన్ని చుట్టి తొందరగా వస్తారో వాళ్ళకి పండు ఇస్తామన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా ఉద్రేకము ఉత్సాహము ఒక రకమైనటువంటి వేగవంతమైనటువంటి వ్యక్తిత్వం వెంటనే ఆయన ఆయన వాహనాన్ని వేసుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ గణపతి చూస్తే స్థూలకాయం ఆయన వాహనం చూస్తే చిట్టెలుక ఎప్పటికీ మొత్తం విశ్వం అంతా తిరిగి రావాలి ఆయన కూర్చొని ఆలోచించాడు ఈయన ఆలోచిస్తుండగానే సుబ్రహ్మణ్య స్వామి వారు లోకాలు దాటిపోతూ ఉన్నాడు సరే ఈయన ఆలోచించి నేను వెళ్ళలేను కానీ నాకు ఒక్కటే తెలుసు ఇన్ని లోకాలు ఉన్నాయని ఇంత గొప్ప దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడని ఇన్ని జీవరాశులు ఉన్నాయని నేను పుడితేనే కదా నాకు తెలిసింది కాబట్టి నేను నా అంతట పుట్టలేదు కదా నన్ను పుట్టించిన వాళ్ళకంటే గొప్ప దేవుడెవరు నన్ను పుట్టించిన వాళ్ళకంటే గొప్ప లోకం ఏముంటుంటుంది కాబట్టి వాళ్ళకే నేను ప్రదక్షిణం చేస్తే మొత్తం లోకాలకి ప్రదక్షిణం చేసినట్టే అని వినాయకుడు నమ్మాడు చేశాడు ఆఖరికి ఆ పండును ఆయనకే దక్కింది సుబ్రహ్మణ్య స్వామి కంటే
అలాగే ఇప్పుడు నేను రాజకీయ వేదికని నేను ఎంచుకునేదానికి నేను ఎవరిని అడగాలని నా తలకాయ గొక్కున్నా నాకు అనిపించింది మా అమ్మ ఎందుకంటే సన్యాసం తీసుకోవాలనే పట్టుదల పట్టుకున్నటువంటి వ్యక్తి ఆవిడని అడిగితే ఆవిడ ఒకటే మాట అనింది ధర్మం కోసం సన్యాసం తీసుకున్నావు ఇప్పుడు దేశం కోసం ఆలోచించే నీ ఆలోచన తీవ్రంగా ఉంది రాత్రులు 2:30కు లేస్తున్నావు 3 గంటలకు లేస్తావు కూర్చొని ఆలోచిస్తున్నావు ఆలోచిస్తే కాదు ఆచరించాలి అని ఆవిడ నాకు ఎప్పుడు చిన్న ఆలోచన వచ్చిన ఆవిడతో మాట్లాడితే ఆవిడ నాకు పరిష్కారం ఇప్పటికీ చెప్తూ ఉంటుంది ఆవిడ వెంటనే రెండో ఆలోచన చేయకు నువ్వు నా అలాగనే నీ తండ్రి యొక్క సంకల్పం నీ వెనకాల ఉంటుంది బురదలో ఏ మొక్క మొలవదు కానీ ఈ సృష్టిలో భగవంతుడు పెట్టింది బురదలో నుంచే తామర పువ్వు అనేటువంటిది వికసిస్తుంది కాబట్టి సమాజం అనేది నిన్ను ఆదరించింది నీకు అన్నం పెట్టింది తల్లిని తండ్రిని వదిలేసిన ఇంతమంది తల్లులు తండ్రులు నిన్ను ఆదరించారు కాబట్టి అంతమంది తల్లిదండ్రులని నువ్వు అడగాలంటే నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతుంది పని చేయలేవు కాబట్టి అందరికంటే నువ్వు మా మాట పుచ్చుకొని నీ గురువును అడుగు ఇప్పుడు నీ గురువు లేరు కాబట్టి మీ గురుస్థానంలో ఉన్నటువంటి మరో వ్యక్తిని అడుగు ఎవరైతే మీ గురువు యొక్క హృదయాన్ని తెలుసుకున్న వారు ఉంటారో వారిని అడుగు అని అలాగే మా అమ్మ మాట పట్టుకుని మా నాన్న మాట పట్టుకుని ఆ గురుస్థానంలో ఉన్న వ్యక్తిని అడిగితే ఆయన అన్నారు ఇప్పుడు నువ్వు రాకపోతే నౌ ఆర్ నెవర్ ఇప్పుడు నువ్వు అడుగు పెట్టకపోతే ఇంకెప్పుడు అడుగు పెట్టద్దు ఇది అడుగు పెట్టాల్సిన సమయం వచ్చింది కానీ నువ్వు ఎవరిని అడుక్కోవద్దు సమయం కానీ కాలం కానీ దైవం కానీ ఎవరెవరిని నిన్ను తీసుకెళ్లాలో నిన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలో అది నడిపిస్తుంది నువ్వు ఏది ఆశించకు ఏది కోరుకోకు అని ప్రతిజ్ఞ చేయించుకున్నారు ఆ ముగ్గురు కాబట్టి వాళ్ళ ముగ్గురు యొక్క మార్గదర్శనంలో అలాగే నేను మెరుగైనటువంటి కార్యక్రమాలు సాధించడానికి ఆ ఆశయాన్ని నెరవేర్చుకునేదానికి నేను ఇందులో అడుగు పెట్టడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఒక బాధ్యత తీసుకుంది స్వామీజీ 25 ఏళ్ళు సమాజంలో ఒక మరక ఒక మచ్చ లేకుండా అలాగా వచ్చారు ఒక కంప్లైంట్ లేదు వారిని మనం ఇప్పుడు పార్టీలోకి తీసుకురావడం వల్ల వారిని చాలా జాగ్రత్తగా గౌరవంగా మర్యాదతో వారిని మనం చూసుకోవాలనేటువంటిది అంత మర్యాద నన్ను ఢిల్లీకి పంపినప్పుడు అంతకుముందు లక్ష్మణ్ గారు నాతో మాట్లాడి స్వామీజీ మీరు రావడం అని అంటే మాకు చాలా ఆనందంగా ఉంది నేను చెప్పలేను మిమ్మల్ని ఢిల్లీలో కూడా చాలా గౌరవంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు మీరు వెళ్ళాలి అని చెప్పారు నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు నా పట్ల చూపించినటువంటి గౌరవము నాకు పళ్ళ కోసం ఆయన లోపలికి వెళ్ళి పళ్ళు పెట్టినటువంటి ఆ పళ్ళెని తీసుకొచ్చి పెట్టారు నేను వెళ్ళిన తర్వాత వారు 45 నిమిషాలు నాతో మాట్లాడింది ఏదైతే నా లోపల అనుకుంటూ ఉన్నానో వాటన్నిటి పట్ల వారు ఆలోచించి చెప్పారు వారితో మాట్లాడిన తర్వాత నాకు ఒక ధైర్యం కలిగింది నాకు ఉండేదే ధైర్యం ఆ ధైర్యం రెట్టించిన ఆత్మవిశ్వాసానికి దారితీసింది ఓహో నాలా ఆలోచించే ఒక జాతి ఇక్కడ ఉంది నాలా తపన పడేటువంటి మరో హృదయం ఇక్కడ నాకు దొరికింది అనుకున్నాను వారితో మాట్లాడిన తర్వాత వారు అన్నారు మీరు రావాలి పార్టీకి మీ సేవలు పార్టీకి కావాలి ఎందుకంటే మీరు తెలుగే కాదు తమిళము కర్ణాటక ప్రాంతంలో కేరళ ప్రాంతంలో అలాగనే మీరు హిందీ కూడా చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఆంగ్లంలో మాట్లాడతారు సంస్కృతంలో మాట్లాడతారు ఇన్ని భాషలు మీకు వచ్చాయి మీ సేవ ఈ దేశానికి కావాలి ఎన్నో ప్రాంతాలకు కావాలని అడిగారు అయితే నేను వారిని వినమ్రపూర్వకంగా ఎందుకంటే వారు ఈరోజు
130 కోట్లు ఉన్నటువంటి భారతదేశం, ఈ దేశానికి కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని నడిపిస్తుందో ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత అమిత్ షా గారిది, నరేంద్ర మోడీ గారిది. అలాంటి వ్యక్తిత్వం మీరు రావాలి అన్నప్పుడు నేనేం చెప్పాలో అర్థం కాలేదు.